కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైన రాహుల్ పాదయాత్ర కేరళ మీదుగా తాజాగా కర్ణాటకలోకి ఎంటర్ అయింది. తమిళనాడు, కేరళలో యాత్ర ముగించుకున్న రాహుల్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. అడుగడుగున తనను కలిసేందుకు వస్తున్న ప్రజలతో రాహుల్ ముచ్చటిస్తున్నారు. రాహుల్ యాత్ర సందర్భంగా కర్ణాటక పోలీసులు ఓవరాక్షన్ చేశారు. నడి రోడ్డుపై ఓ కార్యకర్త టీషర్ట్ విప్పించి దాడి చేశారు. గత కొన్ని రోజులుగా కర్ణాటకలో బీజేపీ సర్కార్పై కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తుంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతి పెరిగిపోతోంది అంటూ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. బీజేపీ నేతలు ప్రతి పనిలోనూ 40% కమిషన్ వసూలు చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు సీఎం బసవరాజ్ బొమ్మాయిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అవినీతిని నిరసిస్తూ బెంగళూరులో పేటీఎం తరహాలో పేసీఎం పేరుతో నగరంలోని చాలా ప్రాంతాల్లో పోస్టర్లను అతికించారు. సీఎం బసవరాజ్ బొమ్మాయి ఫోటోతో ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించాలని కాంగ్రెస్ నేతలు పిలుపునిస్తున్నారు. కర్ణాటకలో జరుగుతున్న రాహుల్ గాంధీ పాదయాత్రలో పలువురు కార్యకర్తలు పేసీఎం టీషర్ట్లు ధరించారు. అయితే పేసీఎం టీషర్ట్ ధరించిన యువకుణ్ణి గుర్తించిన పోలీసులు అతన్ని కొడుతూ నడి రోడ్డుపై టీషర్ట్ విప్పించారు. పాదయాత్రలో సెక్యూరిటీ కోసం వచ్చిన పోలీసులు యువకుడిపై దాడి చేసి టీషర్ట్ విప్పించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పోలీసులు అణచివేసిన ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రశ్నిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు.